నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము చూసారా, హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే H2O2, ఇది మన మొక్కలకు ఏ విధంగా వాడాలి, అసలు వాడచ్చా లేదా, దీన్ని వాడడం వల్ల మన మొక్కలకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేవి ఇంతవరకు మీకు అసలు ఎవరు చెప్పి ఉండరు, మీకు తెలిసి ఉండదు కూడా అండి అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలిసినా పర్లేదు, తెలియకపోయినా సరే ఒకసారి అయితే ఈ విషయాల గురించి అయితే మనము తెలుసుకుందాము. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది H2O2 అండి. ఇది మనము ఎప్పుడైనా సరే మనకు దెబ్బలు తగిలినప్పుడు లేకపోతే క్లీనింగ్ కోసము అలాగా వాడుతూ ఉంటాం కదా, అది మనకే కాదండి మన మొక్కలకు కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఈ H2O2లో ఉన్నాయండి. H2O2 అంటే, H2 అంటే మనకు వాటర్ అండి, అంటే నీళ్లు. O2 అంటే ఆక్సిజన్, అంటే వాటరు తర్వాత వచ్చేసి ఆక్సిజన్ రెండు మిక్స్ అయింది కనుక ఇది H2O2 అయిందండి. ఇందులో కెమికల్ ఇది ఆర్గానిక్ అని మీకు డౌట్ రావచ్చు అండి, ఇది ప్యూర్లీ ఆర్గానిక్ అండి. ఎందుకంటే దీనిలో నీరు ప్లస్ ఆక్సిజన్ మాత్రమే ఉంది కదా, కాబట్టి ఇది ప్యూర్లీ ఆర్గానిక్ అండి. మనకు ఎటువంటి డౌట్ లేకుండా మన మొక్కలకు అనేది వాడచ్చు. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని మన మొక్కలకి మూడు విధాలుగా వాడచ్చు అండి. మూడు విధాలుగా అంటే ఒక లీటర్కి కొన్ని కొన్ని ఎంఎల్స్ అండి, 5 ఎంఎల్ ఒక లీటర్కి, 10 ఎంఎల్ ఒక లీటర్కి, 20 ఎంఎల్ ఒక లీటర్కి, ఇలాగా మూడు విధాలుగా విభజించుకుందామండి. మనం విభజించుకొని ఈ మూడింటిని కలిపి ఏ అంటే 5 లీటర్కి 5 ఎంఎల్ కలిపిన దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, అలాగే లీటర్కి 10 ఎంఎల్ కలిపినటువంటి హైడ్రోజన్ పెరాక్సైడ్ని మొక్కలకి ఏ విధంగా ఉపయోగించాలి, 20 ఎంఎల్ కలిపినటువంటి సొల్యూషన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాల గురించి అయితే మాట్లాడుకున్నామండి. ఫస్ట్ వచ్చేసి లీటర్కి 20 ఎంఎల్ అండి, అంటే మనకు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది లీటర్కి 20 ఎంఎల్ అండి. మనకు మెజర్మెంట్స్ కోసము స్థిరంగా ఉంటుంది కదా, ఇదైతే మనకు ఎంఎల్స్ తెలుస్తుందండి, అంటే ఇక్కడ 10 ఎంఎల్ ఉంది కదా, దీంతో మనము 20 ఎంఎల్ తీసుకొని లీటర్ వాటర్కి మిక్స్ చేయాలండి. లేదంటే మనము ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి మనము సిరప్లు అవి పోస్తూ ఉంటాం కదా, దాంట్లో అంటే కరెక్ట్ మెజర్మెంట్స్ ఉండాలండి. ఎక్కువ తక్కువ అవ్వకూడదు, ఎక్కువ తక్కువ అయితే మొక్కలకి చాలా ప్రాబ్లమ్స్ అనే ఉంటాయి. లీటర్కి 20 ఎంఎల్ అండి, కరెక్ట్గా 20 అంటే లీటర్కి 20 ఎంఎల్ఏ తీసుకోవాలండి. లీటర్కి 20 ఎంఎల్ తీసుకొని మొక్క మొదట్లో పోయాలండి. మొక్క మొదట్లో పోయడం వల్ల మొక్క అనేది గుబురుగా పెరుగుతుంది, అలాగే సాయిల్ నుంచి వచ్చేసేటువంటి ఎటువంటి పెస్ట్లు అయినా సరే, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, రూట్ రాట్స్, నెమటోడ్స్ ప్రాబ్లం అనేది తగ్గించవచ్చు అండి. ఇది దీనివల్ల ఆక్సిజన్ అనేది, అంటే మనం H2O2 అంటే మనము ఇది వాటర్ తర్వాత ఆక్సిజన్ అని అనుకున్నాము కదా, ఇది మొక్కల మొదట్లో అంటే లీటర్కు 20 ఎంఎల్ కలిపి మొక్క మొదట్లో పోయడం వల్ల మొక్కలకు వేర్లకండి, మొక్కల వేర్లకంతా కూడా ఆక్సిజన్ అనేది బాగా అందుతుంది, అలాగే మొక్కలు అనేవి చాలా గుబురుగా పెరుగుతాయండి. అలాగే గుబురుగా పెరగడమే కాకుండా పూత కాపు అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మన మొక్కలకి ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది వేర్లు బాగా స్ప్రెడ్ అయ్యి ఆక్సిజన్ ఎప్పుడైతే అందుతుందో మొక్కల యొక్క గ్రోత్ కూడా బాగుంటుంది, అలాగే ఈల్డ్ అనేది కూడా మనకు చాలా బాగుంటుందండి. అందువల్ల మనము లీటర్కి 20 ఎంఎల్ అనేది కలిపి అన్ని మొక్కలకండి, ఈ ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చుకోవచ్చు. మనకు మన గార్డెన్లోని ఇండోర్ ప్లాంట్స్కి, తర్వాత ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్, వెజిటబుల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అన్ని మొక్కలకి కూడా లీటర్కి 20 ఎంఎల్ అనేది కలిపి మనము మొక్క మొదట్లో కలుపుకోవడం వల్ల చెప్పాం కదా, సాయిల్ నుంచి వచ్చే డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి, మొక్క యొక్క గ్రోత్ అనేది బాగుంటుంది, అలాగే పూత పిందె రాలకుండా ఉంటుంది, ఈల్డ్ అనేది బాగుంటుందండి. లీటర్కి 10 ఎంఎల్ కలిపిన వాటర్ని మనము విత్తనాలు వేసుకుంటాం కదండి, అంటే విత్తనాల నుంచి ఏదైనా డిసీజెస్ ఉన్నా, అలాగే మనకు పశువుల ఎరువు, తర్వాత వచ్చేసి మొక్కలకి మనము రకరకాల పశువుల ఎరువు ఇస్తుంటాము, గొల్ల ఎరువు ఇస్తుంటాము, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తూ ఉంటాం కదా, ఇటువంటి ఆ ఎరువుల్లో ఉన్నటువంటి ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మా సీడ్స్ జర్మినేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుందండి. లీటర్కి 10 ఎంఎల్ వాటర్ కలిపి మనము సీడ్స్ వేసుకుంటాం కదా, ఆ సీడ్స్ కనుక ఈ వాటర్ని ఇవ్వండి. ఈ వాటర్ని ఇవ్వడం వల్ల సీడ్స్ అనేవి ఫాస్ట్గా గ్రోత్ ఉంటుందండి, ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా సీడ్ గ్రోత్ అనేది బాగుంటుంది, 100% అనేది సీడ్ జర్మినేషన్ రేట్ అనేది ఉంటుందండి. తర్వాత వచ్చేసండి లీటర్కి 5 ఎంఎల్ అండి, లీటర్కి ఓన్లీ 5 ఎంఎల్ మాత్రమే మిక్స్ చేసి మనము పెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేస్తూ ఉంటాం కదా,
మనకి ఈ వింటర్లో రైనీ సీజన్లో మనము సమ్మర్లో ఇట్లా ప్రతి సీజన్లో అండి సమ్మర్లో మనకు పెస్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. రైనీ సీజన్లో వింటర్లో అంతగా మనము రకరకాల పెస్ట్ కంట్రోల్స్ అనేవి స్ప్రే చేస్తూ ఉంటాం కదా, అలాగే ఇది పెస్ట్ కంట్రోల్ కాండి. మిల్లీ బగ్స్ కావచ్చు, పేను బంక, పిండి నల్లి, అంటేనే మనకు రకరకాల పెస్ట్స్లు ఉంటాయి కదా, వాటన్నిటిని అండి ఖచ్చితంగా నివారిస్తుందండి ఇది. ఇలాగా స్ప్రే చేయడం వల్ల అండి పెస్ట్ అనేది 99% అనేది కంట్రోల్ అవుతుందండి. ఇది చాలా రీసెర్చ్లు చేసిన తర్వాత సైంటిఫిక్గా నిరూపించబడిందండి. ఇది కావాలంటే మీరు సర్చ్ కూడా చేసుకోవచ్చు మీరు దీని గురించి. ఈ విధంగా మనము 10 ml అలాగే 5 ml 20 ml అండి H2O2 అనేది లీటర్కి 5 ml మిక్స్ చేసి పెస్ట్ కంట్రోల్గా అండి మన మొక్కలకు వచ్చేటటువంటి అనేక రకాల పురుగుల బారి నుండి కాపాడడానికి 5 ml మిక్స్ చేసి పెస్ట్ కంట్రోల్గా వాడవచ్చు. అలాగే మనము విత్తనాలు ఏవైతే వేసుకుంటామో విత్తనాలు అంటే విత్తనాలు మంచి కాకపోయినా జర్మినేషన్ రేట్ అనేది అవి తక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనము వాటికి ఇచ్చేటువంటి సాయిల్ ప్రిపరేషన్ అనేది సరిగా లేకపోయినా సాయిల్లో మనము సీడ్ మిక్స్ ఇస్తాం కదా అందులో కొంచెం కంపోస్ట్ అనేది వేస్తాం కదా, ఆ కంపోస్ట్ నుంచి ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా సరే అది నశించిపోతుందండి. అలాగా లీటర్కి 10 ml కలిపి మనము సీడ్స్ మిక్స్ వేసుకున్నప్పుడు ఆ విధంగా ఉపయోగించవచ్చు. తర్వాత వచ్చేసి మొక్కలు గుబురుగా పెరగడానికి అలాగే ఈల్డ్ అనేది ఎక్కువగా ఉండడానికి ఆక్సిజన్ అనేది ఎక్కువగా అందడానికి మనము మొక్కలకి ఇచ్చేటువంటి పశువుల ఎరువు, కిచెన్ కంపోస్ట్, ఇలా రకరకాల ఎరువులు ఇస్తాం కదా, వీటన్నింటి నుంచి ఏదైనా సరే బ్యాక్టీరియల్ డిసీజెస్ మన మొక్కలకి రాకుండా అనేది 20 ml పర్ వాటర్కి కలిపి ఇవ్వడం వల్ల మొక్క మొదట్లో ఇలాగ 3 రకాలుగా ఉంది ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మన మొక్కలకి ఉపయోగపడుతుందండి. చెప్పుకున్నాం కదా H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, ఓన్లీ నీరు, తర్వాత వచ్చేసి ఆక్సిజన్, ఈ రెండే ఉంటాయండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇది ఏమి కెమికల్ కాదు, ఆర్గానిక్ అండి, ఖచ్చితంగా మన మొక్కలకు వాడుకోవచ్చు. నేను వాడి చూశాను, మీరు కూడా తప్పగా వాడి చూడండి, 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. చూసారు కదా ఈరోజు హైడ్రోజన్ పెరాక్సైడ్ మన మొక్కలకి మనకే అంటే మనకే కాకుండా మన మొక్కలకు కూడా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.